సూర్యాస్తమయం అనే సినిమాతో ఈ నెల ఇరవై ఏడో తారీఖు ప్రేక్షకులకు ముందుకి థియేటర్లో నుంచి రాబోతున్నారు సో ఈ సినిమా సంబంధించినటువంటి విషయాల్ని విశేషాలని విధి స్వీకరించడానికి ఆ సినిమా సంబంధించినటువంటి హీరో నా బావ అయినటువంటి ప్రవీణ్ రెడ్డిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను నేను చాలా ఎగ్జైట్ అవ్వబోతున్నాను సో దానికి సంబంధించిన విషయాల్ని నేను ఇప్పుడు మీ ముందుకి తెలియపరుస్తున్నాను ఏంటో ఏంటి సినిమా విశేషాలు ఏంది ఇప్పుడు నీకు ఫస్ట్ ఒక సినిమా చేస్తున్నామన్నారు ఆ సినిమా స్టార్ట్ అవ్వాలా రెండో సినిమా చేశారు అది తెర మీదకి రాలా మూడో సినిమా వచ్చినా ఫ్లాప్ అయింది ఈ మూడు దెబ్బలు ఎట్టనిపించినాయి దెబ్బ తగిలినప్పుడు నొప్పి తెలియదేమో మరి నాకు తెలియదు నాకు అనిపిస్తుంది టకా అని చెప్పి ఒక లాస్ ఏదైనా జరిగితే ఆ లాస్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అంత మనం ఎస్టిమేట్ నేనైతే ఎస్టిమేట్ వేయలేకపోయినా ఓ ఇది అయిపోయింది ఇది ఇది పోతే కెరీర్ ఎండ్ అయిపోతుంది అట్లే అనుకోలే దెబ్బ తగిలితే నొప్పి తెలియనట్టు తగిలినాయి దెబ్బలన్నీ అన్ని అంటే అన్ని సంవత్సరాలు జరిగింది కదా జరిగింది సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంటే దాసరి నారాయణరావు గారి సినిమా సురేష్ కృష్ణ గారు ఉన్నారు కదా డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ ఆయన కాకపోతే గురుగారికి శిష్యుడే ఆయన అవును ఆల్మోస్ట్ ఆల్ మాకు ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆయన ఉన్నారు షూటింగ్లో పెద్ద దానికి హెల్పింగ్ సార్కి నన్ను నన్ను ప్రత్యేకంగా నన్ను వచ్చి అడిగేవాడు సురేష్ కృష్ణ గారు ప్రవీణ్ డేట్స్ అప్ప ఏమప్ప డేట్స్ సార్ మీరు నేనేంది ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ కాలే మీరు అడగడం ఏం సారా ఆల్రెడీ స్టార్ డైరెక్టర్ మీరు అంటే జోబెల్ గా మాట్లాడాడు బాగా ఫ్రెండ్లీగా మాట్లాడారు పెద్ద పెద్ద డైరెక్టరు అలాంటి వ్యక్తి నీ డేట్స్ కావాలి ఆ డేట్స్ డేట్స్ అంటేనే మనకి మామూలు విషయం విషయంగా అవకాశం వస్తే చాలు అనుకున్న పరిస్థితి నుంచి డేట్స్ అంటే అది మామూలుగా ఉండదు అది ఎక్సైట్మెంట్ అన్నారు కానీ దాని వాల్యూ నాకు తెలియదు అప్పటికి అవును ఇది సినిమా ఆడకపోతే ఇదంతా ఉండదు అదంతా తెలియదు సరే ఆడతాదిలే అనుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆడుతదిలే కాకపోతే నేను నావరు నేను హీరో అని చెప్పి ఆడుతాను కాదు ఉండేది ఎవరు గురుగారు దసరా గారు సెట్కి వెళ్ళిపోయినప్పుడు దసరా గారితో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉండేది బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉంది షూటింగ్ జరిగేటప్పుడు ఆడ ఎవరు క్వశ్చన్ లే వేయరు ఎవరు కూడా వేయరు వేసే ధైర్యం కూడా చేయరు అసలు నేనే అంత ఉండలేక అడుగుతా సార్ని సార్ ఇట్లా ఈ ఇది వచ్చి నిన్న సీన్కి కంటిన్యూషన్ సార్ లేకపోతే దేనికైనా లీడర్ సార్ అంటే ఆయన నీట్గా చెప్పేవాడు చెప్పేవాడు ఆయన కానీ అడిగేవాళ్ళు లేరు అంత పెద్ద అంటే ఎన్టీ రామారావు గారితో ఏఎన్ఆర్ గారితో అంటే పెద్ద పెద్ద సినిమాలు చేసినటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ ఒక నూట యాభై సినిమాలు చేసినటువంటి వ్యక్తి అది ఆ మూవీ వన్ ఫార్టీ నైన్త్ మూవీ అదే ఆల్మోస్ట్ అంటే తర్వాత రోజుల్లో కూడా నూట యాభై సినిమాలు చేసిన ఒక వ్యక్తి మీలాంటి కొత్త వాళ్ళతో తక్కువ వయసు ఉండే వాళ్ళతో నెమ్మదిగా ఆ స్థిమితంగా మీ దగ్గరకు వచ్చి బ్రహ్మాండంగా ఉన్నాడు మాతో అసలు మా మన రే బాయ్స్ అని ఇటు పిలిచేవాడు పిలిచి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఈ డేస్ అన్ని ఫ్యూచర్లో మీరు ఎప్పుడన్నా అడిగితే చెప్పడానికి ఉంటాయి గుర్తు చేసేవాడు మాకు రోజు ఆయన అరే ఇది మీకు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది అందరికి వచ్చే ఛాన్స్ కాదు ఈ రోజున మీరు గుర్తుపెట్టుకొని డైరీలో రాసుకునే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పొద్దున్న ఎవరైనా అడిగితే చెప్పడానికి సీరియల్స్ వాటిలోకి వెళ్ళి ఏదన్నా టాలెంట్ నిరూపించుకోవాలని ఆలోచన కానీ ఆశ కానీ ఎప్పుడు చాలా మంది సీరియల్స్ లో చేయమన్నారు చేయరా ఏముంది టీవీ సీరియల్ చేస్తే ఏమవుతుంది అది చూసి నీకు మంచి ఆఫర్స్ రావచ్చేమో సినిమాలోని టీవీ సీరియల్ ఆఫీస్ అయితే ఇక్కడ పోలే సినిమా అయిపోయిన తర్వాత యంగ్ ఇండియా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత గురుగారు ఒకరోజు పిలిపించాడు పిలిపించి ఒకటి అనుకున్నాము ఒకటి అయింది ఏం చేద్దాము ఒక పని చేయి నీకు సీరియల్స్ ఓకేనా నేనేం సెకండ్ థాట్ లేకుండా మీ ఇష్టం సార్ అని అంటే సినిమా ట్రెండ్ సెట్టర్ చేశారు ఆ కడపలో వంద రోజుల తర్వాత టికెట్ దొరకలే అంత బిగ్గెస్ట్ హిట్ ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సిన ఇది లేదు కానీ కాకపోతే ఆయన అనుకుంది ఏంటంటే ఆ టైంలో నేను ఇంకొక కొత్త జనరేషన్ ఇస్తాను జనరేషన్తో సినిమా తీసేన అయిపోయింది కొత్త జనరేషన్నే నేను నెక్స్ట్ ఆ ఇండస్ట్రీకి ఇస్తాను అని చెప్పి ఆ మాట అన్నారు కూడా ఆయన అని చెప్పి స్టార్ట్ చేసిన సినిమా కాకపోతే ఆడలేదు కారణాలు ఏమైనా కావచ్చు కానీ సీరియల్లో చేయమంటే సరే సరే మీ ఇష్టం అన్న ఆఫీస్ చెప్తే ఆఫీస్కి పోయినా ప్రవీణ్ అది కాదు దీంట్లో ఒక చిన్న చిన్న క్యారెక్టర్లు ఉన్నాయి అన్నాడు సీరియల్లో అట్లా అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం చూసినా చూసి ఇంక నా వల్ల కాలే ఇంట్లో వాళ్ళు వచ్చేయమంటారు మామూలే కదా బ్యాలెన్స్ కావడం లే లైఫ్ పోయి ఆయన దగ్గర గురుగారి దగ్గరికి పోయి చెప్పినా ఒకరోజు సార్ ఒక రెండు నిమిషాలు మాట్లాడలేదు సార్ అని ఆయన దగ్గర ఉంటారు కదా చాలా మంది చాలా మంది ఉంటారు ఎప్పుడు ఇల్లే ఒక ఎకరా ఉంటది ఆ ముందు అపాయింట్మెంట్ తీసుకుని రమ్మంటారు వాళ్ళు ఆయన మాత్రం ఏ మీరు ఎప్పుడైనా వచ్చి అంటారు కానీ అవును ఈ కింద అది దాటాలంటే ఆ కోటరీ మనం చాలా చాలా కష్టం ఉంటది చాలా కష్టం ఉంటది సార్ ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి సార్ అన్న బాగా డిప్రెషన్ లో అంటే ఏం డిసైడ్ చేసుకోవాలని అర్థం కాలే నాకు వెళ్ళిపోవాలనుకున్నా నెక్స్ట్ స్టెప్ అర్థం కావాలి అసలు అర్థం కావాలి ఇంట్లో వాళ్ళు ఏమో రమ్మంటారు ఈడే అవకాశాలు లేవు అది చెప్పిపోదాం వెనక ఎందుకంటే బాగా బాగా ప్రేమగా చూసేవాడు ఆయన చెప్పిపోదాం అని చెప్పి పోయి ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి సార్ అంటే అన్నని ఇట్లా చూసాడు కొద్దిసేపు వెయిట్ చేస్తావా కింద అన్నాడు చేస్తాను సార్ కిందికి వెళ్ళిపోయినా ఇంకో గంట అయ్యింది అంతలోకే వేరే వాళ్ళు వచ్చి కిందకి ఆయన పడుకుంటారు ఇప్పుడు భోంచేసి మధ్యాహ్నము ఈవినింగ్ రాపో అన్నాడు ఈవినింగ్ వరకు ఉంటాండి సార్ అన్న అటాదయా పోయామన్నా తినేసి రాపో అంటే పర్లేదు సార్ అన్న ఇంత ఇంతకాలిపోయింది జీవితం అదేమవుతుంది అంటే

నీకు నెల నెల నువ్వు ఎట్లా చేస్తాను డబ్బులకి ఫస్ట్ అది నీ మెయింటెనెన్స్ నెల 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 ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేస్తాను ఏం పర్లేదు సార్ ఇంటికా నుంచి నాకు ఇబ్బంది లేదు దానికి సరే అయితే ఒక్క సంవత్సరము నేను చెప్పినా అని చెప్పి మీ ఇంట్లో చెప్పు నేను చెప్పినా అని చెప్పు ఒక్క సంవత్సరం మూడు సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఖచ్చితంగా నువ్వు చేస్తావు నువ్వు కూడా నాకు ఇష్టం లేదు బాగా బాగా క్లోజ్గా మాట్లాడినాడు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ఇచ్చాడు సరే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి ఫోన్ చేసి ఇట్లా వన్ ఇయర్ మనం పోతే కుటుంబం పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వచ్చిన సపోర్ట్ ఏంటి కుటుంబ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంత ఇబ్బందులు పడుతున్నా సినిమా రిలీజ్ కాకపోయినా సినిమా ఫ్లాప్ అయినా సీరియల్లో సరైన అవకాశాలు లేకపోయినా దాసనారాయణరావు గారు మాటిచ్చి కూడా ప్రభావం వల్ల పెట్టించకపోయినా మీ ఇంట్లో పాయింట్ ఆఫ్ మీద ఉండేటువంటి అభిప్రాయం ఎలా ఉండేది మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే వీడికి ఛాన్స్ వస్తే బ్రహ్మాండంగా చేస్తాడనే ఉంది కానీ ఛాన్స్ రాదు అని ఎవరు వచ్చినా మన ఇంటికి బంధువులు ఎవరు వచ్చినా లేకపోతే ఎవరు వాళ్ళకి అందరు కూడా ఎందుకు ఎన్నాలని ట్రై చేస్తాడు మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు చాలా సపోర్ట్ చేస్తారు అన్ని సంవత్సరాలు ఎవరైనా చూసుకుంటారా చెప్పు ఏది ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు సెకండ్ సినిమా కనబడకపోయినప్పుడు బాధ దాని ముందు సంబరాలు దాసరా గారి సినిమా వచ్చినప్పుడు కొన్ని వేల మందికి చెప్పుకూడదు నాకు తెలుసు అది ఎందుకంటే నేను నీతో పాటు జర్నీ చేస్తాను కాబట్టి నాకు అన్ని తెలుసు అంటే మీ బావ వంశీ మంచి సపోర్ట్ ఇచ్చాడు రెండు సార్లు డిసప్పాయింట్ ఇంకెందుకులే వచ్చి అనేవాళ్ళు